వంశీకి ఉన్న సంబంధం ఏంటి? నేను ఎమ్మెల్యే అవ్వకముందు వంశీ రాజకీయాల్లోకి రాకముందు అంటే ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళం, ఒక ఉంగుటూరు, కాకపోతే వంశీది కూడా గుడ్డవాళ్ళు లేరు కదా. ఓకే. అంటే వాళ్ళ మేనల్డ్ రాయిష్ అని మాకు నా దగ్గరగా ఉండేవాడు. అంటే ఇప్పుడు వంశీతో కూడా అంతే 97-98 నుంచి బాగా పరిచయం, క్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్ళం, ఫ్రెండ్. అంటే వంశీ తోటి, వంశీ టీడీపీలో ఉన్నప్పుడు మీకు కావాల్సిన పనులు ఏమైనా ఉంటే మీరు వంశీతో చేయించుకోవటం, మీరు వైసీపీలో ఉన్నప్పుడు వంశీకి ఏమైనా పనులు ఉంటే మీరు చేసి పెట్టడం అలాంటివి కూడా చేశారంట. అంటే వ్యక్తిగతంగా మేము ఫ్రెండ్స్ అయినా కూడా ఇప్పుడు కూడా వంశీ తెలుగుదేశంలో ఉండగా నాకు ఏ రకమైన హెల్ప్ వంశీ చేయలే. నేను వైసీపీలో మేము అధికారంలో లేము, తర్వాత వంశీ మాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రావడం జరిగింది. అంటే ఈ మధ్య వచ్చారు కదా ఆయన? అదే, నేను కూడా అంటే వంశీనే తెలుసు కదా రాజకీయాల్లో, తనకుండే ఇబ్బందులు తనకుంటాయి. ఫ్రెండ్ కాబట్టి తను ఎప్పుడు ఇబ్బంది పెట్టాలన్నా లేకపోతే నాకు ఏదో వ్యక్తిగత పనులు చేయించుకోవాలన్నా, వ్యక్తిగతంగా పనులు చేయించుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో నాకు వంశీ కన్నా పెద్ద స్థాయిలో ఉన్నాడు, నాకు చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎప్పుడు వంశీని ఇబ్బంది పెట్టలా. అంటే ఒకళ్ళొకళ్ళు కూడా పనులు జరగటం అట్లాంటిది ఏం లేదంటారు? ఎందుకని వంశీని కన్నా పెద్ద స్థాయిలో ఉన్నాళ్ళు నాకు తెలుగుదేశంలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఏమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. నేనంటే నాకు ఆ ఉద్దేశం కానీ నాకు చంద్రబాబు అధికారంలో ఉండగా అతనితో ఏమైనా పని చేయించుకోవాలని నాకు థాట్ కూడా రాలా. ఎందుకంటే లేకపోతే తెలుగుదేశం పార్టీలో చాలా మంది పోయారు. నేను ఒక వ్యతిరేక భావంతోనే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు కానీ పనిచేశారు. కాబట్టి అంత వ్యతిరేక భావంతో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తాము, పనులు అడగటము, చేయించుకోవటం అవి పెద్ద నాకు ఇష్టపడలేదు. కాబట్టి అసలు ఆ థాట్ కూడా రాలేదు, ఎప్పుడు అవసరం కూడా రాలేదు. మీకు ఎమ్మెల్యే బీఫామ్ ఎవరిచ్చారు? బీఫామ్ అయితే ఎన్టీఆర్ ఇచ్చాడు. ఎన్టీఆర్కి తీసుకొచ్చి నాకు బీఫామ్ ఇచ్చాడు. అంటే ఎన్టీఆర్ గారు రికమెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టకుండా బీఫామ్ ఇవ్వరు కదా? అంటే మీకు ఒక అవగాహన ఉండకపోవచ్చు బీఫామ్లు అనేవి. మేము మా కాన్స్టిట్యున్సీలో బీఫామ్స్ ఇస్తాం. ఈ బీఫామ్స్ ఇచ్చినప్పుడు ఆథరైజేషన్ ఇస్తారు. ఇప్పుడు అంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఒక 10,000 ఎంపీడీసీలు ఉంటాయి, ఒక 3,000 వార్డులు ఉంటాయి, మున్సిపల్ వార్డులు, ఒక 700-800 జెడ్పీడీసీలు ఉంటాయి, 294 ఎమ్మెల్యేలు ఉంటాయి. ఇవన్నీ పార్టీ ప్రెసిడెంట్ బీఫామ్ మీద సంతకం పెట్టిస్తాడని చెప్పి ఒక అపోహ ఉంటుంది. అలా ఉండదు. అప్పుడు మా కాన్షియన్స్ ఉంది, నా కాన్షియన్స్లో ఎవరో ఒకళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చేస్తాడు పార్టీ ప్రెసిడెంట్. ఆథరైజ్డ్ ఎవరికైతే ఇచ్చారో అతను సంతకాలు పెట్టిస్తాం జరుగుద్ది. మొత్తం తెలుగుదేశం పార్టీకి పోటీ చేసేటువంటి బీఫామ్లన్నీ జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు, మున్సిపల్ వార్డులు, అన్ని బీఫామ్లు అధ్యక్షుడు సంతకం పెట్టాడని చెప్పి తెలంగాణ కొంతమంది అనుకుంటూ ఉంటారు. నాకు ఇచ్చిన బీఫామ్ మీద చంద్రబాబు సంతకం లేదు, అతను ఇచ్చిన ఆథరైజేషన్ మీద ఉంటుంది. బీఫామ్ మీద అధినేత సంతకం ఉండదు అంటారా? ఉండదు. ఆథరైజేషన్ ఎవరికిస్తే వాళ్ళ సంతకం ఉంటుంది. అంటే మీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎవరు పెట్టారు రాజకీయ భిక్ష? ఎన్టీఆర్ గారు పెట్టారు. ఎన్టీఆర్ కాదు కదా, ఇందిరాగాంధీ కదా ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది. ఓకే. 83 ఎన్టీఆర్ఆర్ మీద పోటీ చేస్తాను ప్రగల్భాలు పలికాడు కదా, 83లో మళ్ళీ రెండోసారి బీఫామ్ ఇచ్చింది చంద్రబాబుకి ఎవడు? ఇందిరాగాంధీ కదా. అతను ఏ పార్టీని రాజకీయ సమాధి చేస్తానని చెప్పి తిరిగాడు? కాంగ్రెస్. మరి కాంగ్రెస్ ఇందిరాగాంధీ కదా, మరి ఆ కుటుంబాన్ని రాజకీయ సమాధి చేస్తానని ఎటు తిరిగాడు? ఎన్టీ రామారావు కాదు, 89లో చంద్రబాబు బీఫామ్ ఇచ్చింది ఎవడు? 89లో 94లో బీఫామ్ ఇచ్చింది ఎవడు? మీరు ఇచ్చారా? నేనైతే ఇవ్వలేదు సార్. మరి ఎన్టీ రామారావు కదా, మరి ఆయన గట్ట వెన్నుపోటు పొడిచాడు, ఆయన పార్టీని ఎలా హస్తగతం చేసుకున్నాడు? మరి ముందెళ్ళి ఆయన అడగండి, ఆయన్ని ఎలా చేసేవరా నువ్వు? నీకేం బుద్ధి లేదు, జ్ఞానం లేదా? ఆ కొడాలని కంటే ఆ వంశీకి బుద్ధి జ్ఞానం లేదు. నువ్వు అన్నం తింటాను, నువ్వు నీతులు చదువుతావు కదా, నువ్వు ఎలా చేసావు? 2 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే వాళ్ళకి అన్యాయం చేశాడు, 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు బీఫామ్ ఇస్తే ఆయనకు వెనుబోటు పొడిచాడు. చంద్రబాబు నాయుడు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు ఎలా అవుద్ది? చంద్రబాబు నాయుడుకి ఏం అర్హత ఉంది మమ్మల్ని అడగటానికి? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం. ఇది కరెక్ట్ కాదు కదా. ఈ అడిగే అడ్డగాడిదలకు కూడా మాకేదో చంద్రబాబు భిక్ష పెట్టాడు, బొచ్చు పెట్టాడు అని చెప్పి అడ్డగాడిదలు, చంద్రబాబుకి 2 సార్లు ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెడితే ఎలా వదిలేసి వస్తే ఈ పార్టీలో చేర్చుకున్నారో, అదేవిధంగా రామారావు గారికి 2 సార్లు బీఫామ్ ఇస్తే ఎలా వెన్నుపోటు పొడిచారో, వెధవా నువ్వు అని చెప్పి ఈ ఈ చంద్రబాబు సపోర్ట్గా మాట్లాడి వెధవలు అడగాలి కదా అతన్ని. ఎందుకు అడగరు? అంటే అతను చేస్తే తప్పు, మేము చేస్తే ఒప్పు అవుద్దా, లేకపోతే అతను చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు అవుద్దా? సిగ్గుసారం ఉండాలి కదా అడిగే వాళ్ళకి. వెళ్ళి ముందు అతను అడగమనండి,
అతను చెప్పు తీసుకొట్టినాక మమ్మల్ని అడగమన్నాడు. మీ మంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారి రాడార్లో అతను ఒక మిడత. కాదు, చంద్రబాబు నాయుడు తిట్టినా తిట్టకపోయినా, చంద్రబాబు నాయుడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మా పార్టీలో ఎవరికి పదవి రావటం కానీ పోవటం కానీ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంతాలు నమ్ముకుని, ప్రజలను నమ్ముకుని, రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకుని పార్టీ పెడతాం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేరుస్తూ ముందుకెళ్తాడు. ఆయనకి ఆ పార్టీలో నడిచేటువంటి వ్యక్తులు, ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకుని నడిచిన వాళ్ళు ఆయనతో పాటు ఫాలో అవుతారు. ఆయన అర్థం చేసుకోకుండా నడిచే వాళ్ళు పోతారు. చంద్రబాబు నాయుడుది ఏముంది, బొచ్చు బోడి మంది తిడుతూ ఉంటారు చంద్రబాబుని. చంద్రబాబు అనేవాడు తీసేసిన తహసీల్దార్, అతని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకుంటాడు? అసలు టాపిక్ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? 15-20% ఓటింగ్ కూడా లేని చంద్రబాబు నాయుడు, కనీసం పోటీ కూడా ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు, కనీసం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థిగా అతను ఊహించుకుంటాం తప్పించి యువతలు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకోవాలి కదా. 20% కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఓటింగ్ లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏమైంది, ఆంధ్రాలో కూడా అది అవుతుంది. చంద్రబాబు నాయుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారి రాడార్లో ఎక్కడో లీస్ట్ ఉంటాడు. అతని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టించుకునేటువంటి టైము లేదు, అవసరం లేదు. మీకు దేవినేని ఉమా గారికి ఏంటి గొడవ? అసలు ఉమాకి నాకేం గొడవ ఉంటది? వాడు చంద్రబాబు నాయుడుకి సపోర్టర్, చంద్రబాబు నాయుడుని అధికారంలో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు ఆయన నోటికి ఏదో వస్తుంది అద్దు పొద్దు లేకుండా మాడతాడు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు కావచ్చు, ఆడి బాబు కావచ్చు, ఉమా కావచ్చు, ఆడి బాబు కావచ్చు, ఎవడు మాట్లాడినా కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఒకటి మాట్లాడితే 10 మాట్లాడతాం, అదే గొడవ. వ్యక్తిగతంగా ఏం లేదంటారా? ఏమన్నా ఆడికి నాకేమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే సరిహద్దు గొడవలు ఉన్నాయా, లేదా ఏమున్నాయి ఆడికి నాకు? మీరు రాధా గారు, వంశీ గారు మంచి ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు మీ ఇద్దరు వైసీపీలో ఉన్నారు, రాధా గారు టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ లా అని ఉండదు. సిద్ధాంతాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు, పర్సనల్ ఇవి వేరు. రాధా అనేవాడు నాకు 2004 నుంచి శాసనసభ్యుడికంటే మంచి మిత్రుడు. అతనితో మంచి రిలేషన్ ఉంటుంది మాకు. ఇప్పుడు ఏదో తన పార్టీ మారాడు కాబట్టి అతనితో శత్రుత్వం ఏమీ లేదు. అదే సిద్ధాంతపరంగా వైసీపీని వ్యతిరేకిస్తాడు అతను. అవి వచ్చినప్పుడు మేము తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తాం. సిద్ధాంతపరంగా డిఫరెన్స్ ఉంటాయి కానీ వ్యక్తిగతంగా మాకు అతనికి కలుస్తూ ఉంటారా? తక్కువే. మీకు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధం ఏంటి? అసలు ఏమి ఉంటది, హరికృష్ణ గారు కొడుకుగా, ఎన్టీ రామారావు మనవడుగా, చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్న సంబంధాలే. హరికృష్ణ గారికి నాకు ఏం సంబంధాలు ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ కి నాకు కూడా ఏ సంబంధాలు ఉన్నాయి. అంటే ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారికి మీకు కూడా మధ్య ఏదో ఇష్యూ జరిగింది, మీరు ఏదో మోసం చేశారు ఒక ల్యాండ్ విషయంలో, ఏదో మిమ్మల్ని కొంచెం దూరం పెట్టారంట జూనియర్ ఎన్టీఆర్. నేను ఆయనకి ల్యాండ్ నమ్మలా, నా ల్యాండ్ ఆయన ల్యాండ్ నేనేం కొనలా, కాబట్టి నాకు ఆయనకి ల్యాండ్ విషయంలో ఏం గొడవలు ఉంటాయి? ల్యాండ్ అనే కాదు, ఈ మధ్య మీ ఇద్దరికి ఎట్లైనా కానీ దూరం పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన వర్గీయులు చెప్తా ఉన్నారు. సరే, ఈ మధ్యలో పనికిరాని వాళ్ళు పనికిరాని మాటలు బోల్డ్ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైనా నాకు అతనికి ఏమైనా డిస్ప్యూట్ ఉంటే అతను చెబుతాడు, లేకపోతే నేను చెబుతా. నేనైతే జూనియర్ ఎన్టీఆర్ నన్ను మోసం చేసేయడం, నేను మోసం చేసాను ఎవరికి చెప్పలా. నాకు తెలిసి ఎన్టీఆర్ కూడా ఎవరికి అంత డిస్కస్ చేయడు. ఈ పనికి మాలిన వాళ్ళు ఏ మధ్యలో పనికి మాలిన మాటలు మాడుకుంటూ ఉంటారు.